విజయవాడలో నవ నిర్మాణ దీక్ష 5వ రోజు కొనసాగుతోంది. లైవ్ ద్వారా చూద్దాం. ఈఎన్సీ గారు ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఒకసారి మాకు అందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి. మీరు మాట్లాడుకుంటా దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకంటే ఒక గంట గంటన్నర అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు, తర్వాత లోకేష్ గారు వచ్చి మాట్లాడతారు, తర్వాత మీరు డిస్కషన్స్ ఉంటాయి, తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి గారు ఉంటారు. మీకు ఒకసారి ఆలోచిస్తే రాష్ట్ర విభజన జరిగిన విధానం ఒక పీడకం. న్యాయంగా మనకు రావాల్సింది మనకు అప్పచెప్పి పంపిస్తే మన రాష్ట్రం డెవలప్ అయ్యేది, ఇంకా తేలిగ్గా డెవలప్ అయ్యేది. కానీ ఏమీ లేకుండా కట్టుబట్టలతో పంపిస్తే ఇవాళ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో, గత మనకి స్వాతంత్రం వచ్చి 77లోకి ఎంటర్ అవుతున్నాం. గత 66 ఏళ్ళ నుంచి జరగంది. ఈ 3 ఏళ్లలో మీకు విజయవాడలో చూస్తే, విశాఖపట్నం చూస్తే, అన్నింటిలోనూ ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మన ముఖ్యమంత్రి గారిలో ఉన్న ఒక రాజకీయ నాయకులు ఎవరిలో లేని ఒక తత్వం ఆయనలో ఉంది. ఎక్కడైతే క్రైసిస్ వచ్చిందో, అంటే ఎక్కడైతే ఇబ్బంది వచ్చిందో, ఆ ఇబ్బందిని అవకాశంగా తీసుకుని దాన్ని మంచికి ప్రయత్నం చేస్తారు. మొన్న జరిగిన హుద్హుద్ తుఫాను, ఇప్పుడు విశాఖపట్నం చూడండి, పూర్వం రాజమండ్రి, అక్కడ ఈస్ట్ గోదావరిలో జరిగిన తుఫాను అవునండి. ఏదైనా ఒక క్రైసిస్ వస్తే ఆ క్రైసిస్ని అవకాశంగా తీసుకుని డెవలప్ చేస్తారు. ఆ దాంట్లో ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతుంది. నేను మిగిలిన విషయాలు చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళ కన్సర్న్ డిపార్ట్, ఇప్పుడు రవీంద్ర గారు వచ్చారు, ఆయన స్కిల్ డెవలప్మెంట్కి వచ్చారు. నేను ప్రత్యేకంగా మీ అందరికీ ఏం జరిగింది ఈ 3 ఏళ్లలో వైద్య పరంగా ఈ రాష్ట్రంలో అనేది మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఈ రాష్ట్రం విడిపోయే నాటికి సౌత్ ఇండియాలో హయ్యెస్ట్ తల్లులు పిల్లలు మరణాలు, నిజంగా సిగ్గుపడాలి చెప్పుకోవడానికి కూడా. 100 ఏళ్ళు బతకవలసిన పిల్లలు 4 వారాల్లో చనిపోవటం, తల్లులు పిల్లల కంటం అనేది అదేమి జబ్బు కాదు, అది వాళ్ళకు ఒక వరం, అది ఒక పునర్జన్మ కూడా. అట్లాంటప్పుడు ఆళ్ళు చనిపోవటం హయ్యెస్ట్ ఇన్ సౌత్ ఇండియా. ప్రభుత్వం పట్టించుకోలేదు. పట్టించుకోకపోవటం వలన, మనం వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల వలన, ఏమేమి చర్యలు తీసుకున్నామో మీ అందరికీ తెలియజేస్తాం. 2015-16 వచ్చేసరికి దేశంలోనే హయ్యెస్ట్ డిక్లైన్డ్ స్టేట్ కింద ఆంధ్రప్రదేశ్కి హయ్యెస్ట్ తగ్గించారు, తల్లు పిల్లని అవార్డు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు చెప్తానంటే ఇది ఊరికినే మాటల్లో రాలా, అసలు ఫీల్డ్ లెవెల్లో ఏం జరుగుతుందో మనకు తెలిసేది కాదు పూర్వం. అందుకని 16,000 మందికి ఒక్కొక్కరికి ₹11,000 ట్యాబ్స్ ఇచ్చి ప్రతి ఊళ్ళో ప్రతి ప్రెగ్నెన్సీని వీళ్ళు మనకి నోటిఫై చేస్తారు. అది నా పూర్వం జిల్లా దాకా వచ్చేది, ఒక పుస్తకాల్లో రాసుకుని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఒకరోజు అక్కడ ఒకరోజు ఇక్కడ ఉండు, ఇప్పుడు అక్కడికి రావక్కర్లేదు. అక్కడి నుంచి DM Indochoki, మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ, నాకు, ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డులోకి కూడా వెళ్ళిపోతాం. వెళ్ళి బోల్డ్ చర్యలు తీసుకోబట్టి ఈ 3 ఏళ్లలో గణనీయమైన మార్పులు వచ్చినాయి. ఈ మార్పులు 1 లక్షకి పూర్వం 92 మంది తల్లులు చనిపోతూ ఉండేవారు డెలివరీ అప్పుడు, దాన్ని 81 తీసుకురాగలిగాం, అంటే 12% తగ్గించగలిగాం. ఇంకా తగ్గిస్తానికి చర్యలు తీసుకున్నాం, ఇప్పుడు తీసుకోబోయే చర్యల వల్ల ఇంకా తగ్గుతుంది. అలాగే శిశు మరణాలు మన స్టేట్లో పెద్దలు, మన ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణ గారిని గౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన రాష్ట్రంలో శిశు మరణాలు మొత్తం రాష్ట్రం అంతా కలిసి 9,173 ఉండేవి, దాన్ని 6,966 తగ్గించగలిగాం, అంటే దాదాపు 24% శిశు మరణాలు తగ్గించగలిగాం. అలాగే మొదటి ఫస్ట్ ట్రైమాస్టర్ అంటారు ప్రెగ్నెంట్ ఉమెన్కి, అదే 71.78% 7% పెంచగలిగాం. రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, అంతకుముందు తెలిసేది కాదు ఎవరైనా. పిల్లలకి టీకాలు 12% 84 నుంచి 96% ఇవాళ తీసుకురాగలిగాం, 97% పిల్లల టీకాలు. అలాగే ఓపీ పూర్వం సంవత్సరానికి ఫుట్ఫాల్స్, అంటే ఓపీ అంటే అందరూ వెళ్ళరు, వెళ్ళినాళ్ళే వెళ్తూ ఉంటారు, వాళ్ళందరూ కలిపి పూర్వం 4,84,00,000
5368 మంది వెళ్ళేవారు. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ 6,63,22,336 మంది వెళ్ళారు. అంటే దాదాపు 37% ఓపీ పెరిగింది. అంటే ఒకసారి చూడండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జేబులో డబ్బు లేని రూపాయలు లేని వాళ్ళే వెళ్తున్నారు, కానీ ఇవాళ నమ్మకం పెరిగి 37% ఓపీ పెరిగింది. ఇది మనం చెప్తే కాదు, ఇది లెక్కలు, అన్ని హాస్పిటల్ తీసుకున్న ఓపీ లెక్కలు. అలాగే ఐపీ మనకి 17 లక్షలు ఇన్పేషెంట్లు 17,86,000 ఉంటే అది ఇప్పుడు 35,97,000 ఉంది. దాదాపు 101% పెరిగింది ఇన్పేషెంట్. అన్ని హాస్పిటల్స్ మీరు చూస్తున్నారు, బెడ్స్ మీద ఇద్దరు తల్లులు ఇద్దరు పిల్లలు ఉంటాం. అందుకని అది మనం పెంచాలి. బెడ్ స్ట్రెంగ్త్ పెంచడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అట్లాగే సర్జరీలు 4,39,000 ఇరువకు చేస్తే ఇప్పుడు 10,25,000 చేశారు కేంద్ర సంవత్సరం. అందుకని ఈ మనం ఫ్రీ డయాగ్నోస్టిక్స్ పెడితే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ 52% నుంచి 17% పడిపోయింది. మనం ఎంసీహెచ్ బిల్డింగ్, మదర్ చైల్డ్ హెల్త్ బిల్డింగ్స్ 46 ఉండే, పూర్వం ఇప్పుడు 77, కొత్తగా 77 యాడ్ చేసాం, 31 కేంద్రాలు ఎక్కువ యాడ్ చేసాం. అలాగే ముఖ్యమంత్రి గారు డాక్టర్లని 1,400 మందిని, నర్సులు 1,000 మందిని ఇచ్చారు. ఇంకా త్వరలో కాంట్రాక్ట్లో తీసుకోబోతున్నాం. ఆరోగ్య రక్ష అని పేదవాళ్ళకే కాదు, ఇవాళ మధ్యతరగతి కుటుంబీకులు, ధనవంతులు కూడా విద్యా వైద్యం వల్ల నష్టపోతున్నారని, హెల్త్ ఫర్ ఆల్ అని ఫస్ట్ స్టేట్ ఇన్ ద ఇండియా హెల్త్ ఫర్ ఆల్ అని ఆరోగ్య రక్షని ఇక్కడ ఇస్తారని చేశారు. అలాగే ఇవాళ మనం చేసేదంతా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ప్రతిదీ ముఖ్యమంత్రి గారి డాష్బోర్డ్లోకి వెళ్తుంది. 17 ఐటమ్స్ వెళ్తాయి, అందులో ఇంకా కొన్ని ఇంక్లూడ్ అయ్యి కంబైన్డ్గా వెళ్తూ ఉంటాయి. 2016-17 మొత్తం మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో హెల్త్లో అన్ని రిఫార్మ్స్ జరిగిన ఏడాది ఎన్ని ఎక్కడా లేదు. అన్ని కొత్తవి తీసుకొచ్చాం, దానివల్ల ప్రజలకు అంత మెరుగైన సేవలు అందించగలిగాం. అది బెస్ట్ ఇయరు. దానికి అన్ని ముఖ్యమంత్రి గారి డాష్బోర్డ్లో అందరికీ మీరు చూసుకుని ఆ డాష్బోర్డ్కి వెళ్తే అన్నీ ఏం జరుగుతున్నాయో అన్నీ కనపడతాయి. ఎన్టీఆర్ వైద్య పరీక్షలు అని పెట్టాం, మనకున్న 1,400 హాస్పిటల్స్లో అన్ని పరీక్షలు ఉచితం చేసాం. లాస్ట్ ఇయర్ హాస్పిటల్లో చేసే పరీక్షలు హాస్పిటల్లో చేస్తున్నారు, ఖరీదేని మనం చేయలేని బయటికి ఇస్తున్నాం. అట్లాంటి 130 లక్షల టెస్టులు బయటకు ఇచ్చాం. అంటే ప్రజలకు దానివల్ల ఆదాయం 200 కోట్లు పైగా ఆదాయం కాదు, బాధ. వీళ్ళు టెస్ట్ రాస్తే వేరే చోటకి వెళ్ళి అక్కడ మళ్ళా మర్నాడు వెళ్ళి టెస్ట్ రిపోర్ట్ బ్లడ్ ఇచ్చి మళ్ళీ రిపోర్ట్ కోసం ఇంకోసారి వెళ్ళి తీసుకుని డాక్టర్, ఇవన్నీ శ్రమ తగ్గుతుంది దానివల్ల. అలాగే మనం చూసేవాళ్ళం బిడ్డల్ని, చంటి బిడ్డలను, అప్పుడే పుట్టిన బిడ్డలను ఆటోల్లోనూ, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, ఇవాళ మన ఏ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ అయినా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇంటికాడ దించి వస్తుంది. అలాగే ప్రతి పుట్టిన బిడ్డకి ఎన్టీఆర్ బేబీ కిట్ అని ఒక 5 ఐటమ్స్తో కలిపి ఆ బేబీ కిట్ని ఇస్తున్నాం పుట్టిన హాస్పిటల్లోనే. మీరు చూడండి. అలాగే వాళ్ళకున్న డిఫికల్టీస్ అన్నిటికీ 102 కాల్ సెంటర్ పెట్టాం. అలాగే ఈ మొబైల్ మెడికల్ యూనిట్స్, పూర్వం డాక్టర్ లేకుండా వెళ్ళే ఎక్కడికి వెళ్తున్నా ఎవరికి తెలిసేది కాదు, ఇప్పుడు చంద్రన్న సంచార చికిత్స అని ప్రతి విలేజ్కి నెలకు ఒకసారి వెళ్ళాలి, ఆ ఈ ఔషధ ద్వారా మందులు ఇవ్వాలి, అందులో కంపల్సరీగా డాక్టర్ ఉండాలి. ఇవన్నీ ఎందుకు సాధ్యమైందంటే మనం అన్ని సర్వీస్ అందరినీ కలుపుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో సాధ్యమవుతుంది ఇది. అలాగే హాస్పిటల్లో మనకి దాదాపు 56 లక్షల ఎక్విప్మెంట్లు ఉన్నాయి హాస్పిటల్లో, 30% పనిచేయట్లా. ఇప్పుడు హాస్పిటల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని ఇచ్చాం, ఏ ఎక్విప్మెంట్ అయినా వారం రోజుల లోపల రిపేర్ అవ్వాలి, ఆ రకంగా చేసాం. అలాగే డయాలసిస్, పూర్వం 13 జిల్లాల్లో 13 ఉండే, ఒక 170 మిషన్లు ఉండే, ఇప్పుడు దాదాపు 600 చిల్లర తీసుకొచ్చి మనం వచ్చిన తర్వాత ఈ 13కి ఇంకో 34 యాడ్ చేసాం. అంటే అందులో ఆల్రెడీ 13 జిల్లాల్లో 13, ఉద్దానంలో 1-2, అలాగే ఒంగోలులో 1-3, టెక్కలి అన్నీ ఓపెన్ చేసాం. అంటే 19 ఓపెన్ చేసాం, ఇంకొక 14 త్వరలోనే ఓపెన్ చేయబోతున్నాం. అలాగే పూర్వం హాస్పిటల్కి వెళ్తే అందరికీ భయం వేసేది, అమ్మో లేని జబ్బులు వస్తాయేమని. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ శుభ్రంగా ఉండి, దానికి ప్రభుత్వం పారిశుద్ధ్యానికి చాలా ఎక్కువ గజ అమ్మా నిశ్శబ్దంగా ఉండాలి అందరూ దయచేసి. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ శానిటేషన్ 3 కింద విభాగించి రెగ్యులర్గా
హాస్పిటల్ జోన్, అలాగే రోడెంట్ అండ్ పెస్ట్ అంటే ఎలుకలు ఇట్లాంటివి రాకుండా ఒకటి, దాంతోపాటు బయోమెడికల్ వేస్ట్ చేస్తున్నారు, దాన్ని చేశారు. అలాగే మాస్టర్ మహిళా హెల్త్ చెకప్ అని దేశంలోనే మనం మొదటి రాష్ట్రం అది మొదలుపెట్టాం. 13,000 మంది ఏఎన్ఎంస్ ట్రైనింగ్ ఇచ్చాం. మహిళలకి 7 డిసీజెస్, ఈ ఓరల్ క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, గర్భసచ్చ క్యాన్సరు, డయాబెటీసు, ఈ అలాగే హైపర్ టెన్షను, ఇవన్నిట్లోనూ చూస్తానికి చేసి ఆ ఉన్నాళ్ళని ఐడెంటిఫై. చాలామంది తెలవట్ల ఈ క్యాన్సర్ కనుక ఫస్ట్ స్టేజ్లో కనుక కనిపెట్టగలిగితే చాలా క్యూర్ అవుతానికి చాలా, అదే ముదిరిన తర్వాత కనిపెడితే. అందుకని దాని మీద అందరి ట్రైనింగ్ ఇచ్చి ఆ మహిళలకి 30 ఏళ్ళు దాటిన అందరికీ చేస్తున్నారు. అలాగే మనం అంబులెన్సులు కూడా అన్నీ మారుస్తున్నాం. ఇప్పుడు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ కూడా అందులో 76 అంబులెన్సులు తీసుకొచ్చాం, బ్లడ్ యాప్ తెచ్చుకొచ్చాం, అలాగే బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కలెక్షన్ వెహికల్స్ 13 జిల్లాలకి 13 ఇచ్చాం. అల్ట్రాసోనాలజీ, మనకి అల్ట్రాసౌండ్ పూర్వం గర్భిణీ స్త్రీలు వెళ్ళి చేయించుకోవాలంటే 2,000 అయ్యేది, అట్లాంటిది 2 ఉచితంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో పెడుతున్నాం. అలాగే డెంటల్, ఆప్తాల్మాలజీ సర్వీసెస్ కూడా చాలా రోజుల నుంచి ఫంక్షనల్గా లేవు, అవన్నీ తీసుకొచ్చాం. అలాగే మనం ఈ ప్రైవేటు వైద్యులు కూడా ఎవరైనా మంచాలు ఉంటే ఇన్సోర్సింగ్ స్పెషలిస్ట్ అని వాళ్ళు కూడా ఇందులో చేస్తా అనుకున్నారు. అలాగే మనం స్వాస్థ్య విద్యా వాహిని అని మెడికల్ స్టూడెంట్స్ని గ్రామాలకు వెళ్ళి అందరికీ అవగాహన కల్పించాలి. నెలకు ఒక్కరోజు, సంవత్సరంలో 10 రోజులు వెళ్ళాలి ఆ గ్రామానికి వెళ్ళి, ఆ గ్రామంలో నెలకు ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. పర్సనల్ హైజీను, అలాగే కమ్యూనికేబుల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం కావాలి, అలాగే ఫిజికల్ లిటరసీ అన్నిటి మీద చేస్తున్నారు. కొత్తగా పట్టణ ఆరోగ్య కేంద్రాలని 222, పూర్వం అర్బన్ హెల్త్ సెంటర్స్ అనేవారు ఏమి ఫంక్షన్ చేయట్లేదు, అప్పుడు కొత్తగా తీసుకొచ్చాం 222. చాలా మంచి రిపోర్ట్ వస్తుంది, దానికి ఇంకా మనం ఎక్కువ దాని గురించి ప్రజలకు ఎక్కువ మంది తెలిస్తే అది ఉపయోగించుకునే విధానం చాలా ఒక మోడర్న్ క్లినిక్ ఎట్లా ఉంటుందో, ఏసీ గదిలో డాక్టర్ ఉండి 5 స్పెషలిస్ట్తో టెలి కన్సల్టెన్సీ, 28 టెస్టులు చేసి ఉచితంగా మందులు ఇచ్చి పంపిస్తారు. మెయిన్ హాస్పిటల్ మీద బడ్డెన్ పడకుండా ఉంటుంది, ఇంటి వలన ఇవన్నీ ఉంటుంది. అలాగే మనం మెడికల్ స్టూడెంట్స్ కూడా 7,600 మందికి మన గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ పేదవాళ్ళు ఉంటారు, అందుకని వాళ్ళకి ఒక్కొక్కరికి 20,000 రూపాయలతో ట్యాబ్స్ ఇచ్చాం. అలాగే స్కిల్ ల్యాబ్స్ పెడుతున్నాం, అలాగే వీడియో గ్యాలరీస్ పెడతాం, వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ ఉంటానికి. పూర్వంలాగా ఎడ్యుకేషన్ వీళ్ళు చదువుకుంటున్నారు కానీ మనం వాళ్ళకి నేర్పరిస్థితి తగ్గిందని ఉంది. అలాగే పూర్వం మెడికల్ ఫీజులు కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండేది, అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, పత్రికా విలేకరులకు తెలుసు, కానీ వాళ్ళు ఫీజు ఒకటి తీసుకునేది ఒకటి. ఇవాళ ఎక్కడ ఫీజు ఏదైతే పెడతారో అదే తీసుకోవాలి, ఒక్క రూపాయి కూడా బ్లాక్ తీసుకోకుండా. నరేంద్ర మోడీ గారు ఏ రకంగా అయితే డిమానిటైజేషన్ తీసుకొచ్చారో ఆ రకంగా చేస్తున్నారు. నేను ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు తీసుకుని బడ్జెట్ సంవత్సరం వారి ఏ రకంగా పెరిగిందో ఒకసారి మీ అందరూ లేదా, 2014-15కి మన బడ్జెట్ 3,300 కోట్లు అయితే 2015-16కి 5,000 కోట్లు, 2016కి 6,100, 2017-18కి ఏడాది 7,020 కోట్లు మనకి ఇచ్చారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ప్రతి ఏడాది దాదాపు మొదటి ఏడాది 1,000 కోట్లు అయితే 2011 1,200 అయితే ఈ ఏడాది 1,519 కోట్లు ఇస్తున్నారు. మనకి కేంద్రంలో 7/16 ప్లాటినం అవార్డ్స్ వచ్చినాయి, 6 ప్లాటినం అవార్డ్స్ వచ్చినాయి, అందులో 5 వేరు సబ్జెక్టుకి ఓవరాల్ పెర్ఫార్మెన్స్కి అన్ని అవార్డులు ఇచ్చారు. నీతి ఆయోగ్ కూడా బెస్ట్ రిఫార్మ్స్ ఇన్ హెల్త్ సెక్టర్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని ఇచ్చారు. తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పర్సనల్గా ఆయన ఇన్వాల్వ్ అవ్వబట్టి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఇక 2017కి మనం కొత్తగా చేయబోయే ఈ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ని క్రియేట్ చేస్తున్నాం. అలాగే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ని ప్రతి జిల్లాలో చిన్నపిల్లలకి ప్రత్యేకంగా వైద్యం ఎర్లీ ఇంటర్వెన్షన్ జరిగితే వాళ్ళకి ఉంటుంది, అందుకని ప్రతి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ని స్టార్ట్ చేస్తున్నాం. అలాగే అన్ని హాస్పిటల్స్లో